తల్లి పెంచిన అమ్మని కాదని అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిన కొడుకు చివరకు అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాల్సి వస్తే ఆ ముసలి వయసులో అమ్మను ఒంటరిగా వదిలేస్తాడా లేదా అమెరికాకు తీసుకెళ్లాడా ఏం చేస్తాడనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కనిపించిన అమ్మ ప్రేమను గుర్తు తెచ్చుకోవడం కోసం, కన్న తల్లిని ఆనందంగా ఉంచడం కోసం మనం మాతృదినోత్సవం జరుపుకుంటాము. నవమాసాలు మూసి కంటికి రెప్పలా కాపాడిన అమ్మపై గౌరవాన్ని ఒక్కరోజుకి పరిమితం చేయలేము. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులతో గడిపేందుకు తగిన సమయం మనం ఎవ్వరం కేటాయించలేకపోతున్నాము. వృద్ధాప్యంలో వారి ఆలన పాలన కూడా చూడలేకపోతున్నాము. మరి మనం చేసేది కరెక్టేనా? ఇదొక అమ్మ కొడుకు కథ. ఈ మధ్య ఒకనొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఖరీదైనదని ఎంచుకున్నానంటే అక్కడున్న వాళ్ళ దాదాపు ఎన్ఆర్ఐలే తల్లిదండ్రులు. నెలవారీ చెల్లింపులు డాలర్లోనే ఉన్నాయి. వృద్ధాశ్రమంలో తమ తల్లిదండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడున్న చాలామందికి పెద్ద పెద్ద ఇల్లులు, కొందరికి పొలాలు, ఆస్తులు కూడా ఉన్నాయి. ఎవరు చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమంలో చేరుతున్నారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికీ రఘురామ్ అనే ఒక ఎన్ఆర్ఏ అక్కడున్నాడు. ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు. 6 నెలలు ఒకసారి వస్తాడు. ఆయనతో మాట్లాడాలనిపించింది. ఆశ్రమం బయట ఉన్న ఒక గద్దె మీద కూర్చుంది ఉంది. మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను. బాగానే ఉంది, వయసు మీద పడింది కదా, ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అన్నాడు. ఆమెకి హఠాత్తుగా ఏమైనా అయితే ఎలా? హోమ్ వాళ్ళు చూసుకుంటారు, నాకు ఇన్ఫామ్ చేస్తారు అని అన్నారు. హఠాత్తుగా ఒకరోజు మా డాడీ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మా అమ్మని ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించాల్సి వచ్చింది. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు. నేను అమెరికాలో ఉంటున్నాను నా భార్య నా పిల్లలతో అని చెప్పాడు. మరి అమెరికాకు తీసుకెళ్ళొచ్చుగా మీ అమ్మగారిని? అంటే నేను చెప్పాను అమెరికా తీసుకెళ్తానమ్మా, ఇక్కడ వచ్చేసి అంటే నేను రాను, ప్రయాణం చేయలేనంది అమ్మ. ఇక్కడ ఇల్లుంది, ఆస్తులు ఉన్నాయి కదా, ఇంకా అమెరికాలోనే ఎందుకు ఉండడం అని చెప్పింది అమ్మ. రఘురామ్ చివరన తలెత్తి తన వైపు చూశాడు. ఇక్కడ ఉండలేమండి, ఎందుకు ఉండలేరు? నా వైఫ్ పిల్లలు రారు. అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం చాలా కష్టం. ఏముంది అక్కడ? ఇక్కడ ఏం లేదో చెప్పండి అని అన్నాడు వాళ్ళ ఫ్రెండ్. మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా. నేను వస్తూ పోతూ ఉంటాగా అమ్మను చూస్తూ వెళ్ళిపోతానుగా అని చెప్పారు. సారీ, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు వేరేలా అనుకోకండి. ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్లు తిరుగుతుంటాను, ఎంతోమంది తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాను. వాళ్ళ అనుభవాలు, పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తూ ఉంటాయి. లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాలు ఉండడాన్ని వాళ్ళు సమర్థిస్తుంటారు. మా అమ్మ కూడా అంతేనండి, అమ్మలందరూ అంతే. రఘురామ్ గారు, ఇక్కడ కూర్చుందామా, కొన్ని కబుర్లు చెప్పుకుందామని అన్నారు. మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తుంది అని అన్నారు. చెప్పండి, నేను వింటాను. తప్పకుండా అమ్మ కూడా ఇప్పుడు నిద్రపోతుంది కావచ్చు, ఈ సమయంలోనే అమ్మ గురించి మీకు చెప్తాను. మా అమ్మ నాన్నలకి నేను ఒకడినే పీజీ చేసి వస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను. పీజీ అయిపోయింది, మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేశారు, పిల్లలు కూడా ఉన్నారు. విలాసవంతమైన జీవితం, వీకెండ్ పార్టీలు, ప్రయాణాలు, అప్పుడప్పుడు ఇండియా రావడం, చుట్టాల్లో ఉండి వెళ్ళడం, నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా లోటు లేదు. ఓ రాత్రి నాన్న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఆ శవంతో అమ్మ ఆ రాత్రంతా షాక్లో ఉంది. నాన్న చనిపోయాడని ఆమె మనసు అంగీకరించలేదు. 3 రోజుల తర్వాత నేను వస్తే
వచ్చావా నాన్న? నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు అంది. నాకు ఏడుపు తన్నుకొస్తుంది. అమ్మ ఏడవడం లేదు, హాస్పిటల్కి పోదామంటుంది. అమ్మ చుట్టూ బంధువులందరూ ఉన్నారు. అరగంట తర్వాత మార్చురి నుండి నాన్న శవాన్ని తెచ్చారు. ఆయనకి ఆఖరి స్నానం చేస్తున్నప్పుడు అమ్మ విరుచుకు పడిపోయింది. నాన్న లేడని తనకు అర్థమైపోయింది. అంతా ముగిసిపోయింది. అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను. రాను అంది. ఇంటితో మీ నాన్నతో నాకు చాలా సంవత్సరాల అనుబంధం ఉంది, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రాను అని చెప్పింది. నా పరిస్థితి ఇలా ఉంది. అమ్మకి నేను ఒక్కడినే, ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఎన్నో రకాల మందులు వేసుకుంటుంది. నాన్న ఇన్నాళ్ళు అమ్మను చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా ఒంటరిగా ఉన్నా ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను. వెళ్ళాను కానీ 15 రోజుల్లో తిరిగి వచ్చాను. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి. నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అంత పెద్ద ఇంటిలో ఒకరితి ఉంటున్న అమ్మ గుర్తొస్తే ముద్ద దిగేది కాదు. తన తోడుని కోల్పోయి పుట్టిన దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి చాలా ఏడ్చేవాడిని. నా జీవితం అంతా అమ్మ పంచిన ప్రేమ లాలన మర్చిపోయి ఒక యంత్రంలో మారిన నా బ్రతుకు పట్ల నాకే అసహ్యం వేసేది. ఓ రోజు నా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి నా పరిస్థితి వాళ్ళకు వివరించాను. నానితో స్కైప్లో మాట్లాడొచ్చు కదా డాడీ అని మాత్రమే అన్నారు. నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పాను. వాట్, ఆ ముసలామె కోసం కెరీర్ పాడు చేసుకుంటావా అంది నా భార్య. డాడీ, డర్టీ ఇండియాకు మేము రాము, ఇద్దరం ఒకేసారి అరిచారు. నేను చచ్చిపోతే మీ అమ్మను కూడా నేను వదిలేసినట్టు వదిలేస్తావా అని అన్నాడు వాళ్ళ కొడుకుని. వాళ్ళ ముగ్గురు పిల్లలు పిత్తరపోయారు. నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు, మీ చదువులు పాడతాయని నాకు తెలుసు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. దాని మీద వాళ్ళ ఇంట్లో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావు, ఏముంది డాడీ అక్కడ అన్నారు వాళ్ళ పిల్లలు. అక్కడ మా అమ్మ ఉంది, నా మీద ప్రాణాలని పెట్టుకొని పెంచిన మా అమ్మ ఉంది అక్కడ. నన్ను కని పెంచిన నా కన్న తల్లిని ఒంటరిగా వదిలేనమ్మ అంటూ ఏడ్చాడు గుండె పగిలేలా. ఆ తర్వాత 4 రోజుల్లో అన్నీ సర్దేసుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చేశారు. నేను వచ్చి 5 సంవత్సరాలైంది. అమ్మతో గడిపిన ఈ 5 సంవత్సరాలు నాకు ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చాయి. నేను వచ్చిన తర్వాత నా భార్య, నా పిల్లలు కూడా వచ్చేసారు. చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోమ్లో తిరుగుతూ నా కథ అందరికీ చెప్తూ ఉంటాను. అమెరికా కంటే అమ్మ ఎంతో గొప్పదో చెప్తూ ఉంటాను అని రఘురాము ఏడ్చుకుంటూ ఈ కథ అంతా చెప్పారు. నన్ను వదిలేసి వడివడిగా వాళ్ళ అమ్మ గది వైపుకు వెళ్ళిపోయాడు రఘురా. తల్లిదండ్రులు జీవించుండగానే మనసారా సేవించి మన బాల్యంలో వారు పంచిన ఆప్యాయత అనురాగాలను తిరిగి పంచి కన్నవారు రుణం తీర్చుకోవాలి. కాలం కరిగిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.